హౌస్ కుట్టడం స్టార్ట్ చేద్దాము. ఇప్పటివరకు కట్టింగ్ వీడియో చూసింది కదా, ఇప్పుడు కుట్టుకుందాము. ఇక్కడ ఈమె వచ్చేసి బ్లౌజ్ కుడుతుంది. ఈమె కూడా చిన్న మేడం చేసి బ్లౌజ్ కుడుతుంది. ఈమె కొత్తగా వస్తుంది ఈ రోజు నుంచే ఫస్ట్. ఇలాగా 12 సంవత్సరాల అమ్మాయికి క్రాప్ టాప్ మీదకి బ్లౌజ్ అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో తోటి మీకు వీడియోలు అర్థమైతే అనుకుంటున్నాను. చాలా వివరంగా కట్టింగ్ స్టిచ్చింగ్ చెప్తున్నా నేను. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని మదర్స్ వరల్డ్ విత్ భార్గవి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈరోజు టాపిక్ ఏంటి అంటే, ఇప్పటివరకు నేర్చుకునే వాళ్ళు, ఇది ట్రైనింగ్ క్లాసెస్, ఇప్పటివరకు నేర్చుకుంటున్నారు మన వీడియో ఫాలో అవుతున్న వాళ్ళకి బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ కట్టింగ్ స్టిచ్చింగ్ వచ్చేసింది. హెమ్మింగ్ దగ్గర నుండి మిషన్ తొక్కడం నుంచి స్టార్ట్ చేసినాము. ఆ వీడియో చూడని వాళ్ళంటే చూడండి. ఈరోజు మట్టుకు అంటే దీనికంటే ముందు కూడా ఒకటి లైనింగ్ బ్లౌజ్ కట్ చేసి వచ్చింది. ఈరోజు మట్టుకు మనం లైనింగ్ బ్లౌజ్ కట్ చేసే విధానం చూద్దాం. లైనింగ్ క్లాత్ ప్లస్ క్లాత్ పైన క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకొచ్చుకున్నారు. ఇది మెజర్మెంట్ బ్లౌజ్. దీనికంటే ముందు వీడియో మీకు ఏమొచ్చిందంటే, ఒక రకమైన వీడియో అంటే డ్రెస్ తోటి లైనింగ్ బ్లౌజ్ నేర్చుకోవడం వచ్చింది మన వీడియోలలో. దాని తర్వాత ఈ వీడియో వస్తుంది, అది చూసిన వాళ్ళకు కొంచెం కొంచెం డ్రెస్ లైనింగ్ది అర్థమై ఉంటుంది. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఒరిజినల్ అన్నట్టు అంటే బ్లౌజ్తో పాటు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. కట్టింగ్ వేసుకోవాలి ఫస్ట్ అన్నప్పుడు అది బ్లౌజ్ అదే లైనింగ్ లైనింగ్ క్లాత్ నార్మల్గా కట్ చేసేసుకో. ఏం సింక్ కాదు ఈ క్లాత్, ఈ క్లాత్ సింక్ కాదు, టిప్ టాప్ అంటాం. ఈ క్లాత్ టిప్ టాప్ అంటాం కదా, సింక్ కాదు, కానీ నీకు సరిపోదు ఈ క్లాత్, నీకు సరిపోదు ఈ బ్లౌజ్ మెజర్మెంట్కి. 8 టేప్ ఉంది కదా, 8 ఉన్న అంటే హైట్ తక్కువ తీసుకున్న వాళ్ళకి సరిపోతుంది. ఈ డౌట్ చాలా మందికి వస్తుంది, అంటే ఊర్లో వాళ్ళు కుడతారు మాకు, మీరైతే ఇట్లా చెప్తున్నారు అని అనుకుంటారేమో. ఏం చేస్తారు, బక్క ఉన్నప్పుడు తెచ్చుకుంటూ సన్న ఉన్నప్పుడు హైట్ ఇంత పొడి వేసుకోరు ఊర్లలో. మళ్ళీ ప్లస్ క్రాస్ పట్టికి హుక్స్ పట్టికి విప్పటికి ఏ క్లాత్ వేసినా ఏమనరు, ఏమనరు వాళ్ళు ఇచ్చే 100 రూపాయలకి అన్ని తీసుకుంటున్నా కానీ ఏదో సరిపోతుంది అని ఒప్పుకుంటారు. ఇప్పుడైతే మనం నేర్చుకోవడం కాబట్టి హ్యాండ్స్ కి ఫ్రంట్ బ్యాక్ చూద్దాం. బ్యాక్ ఫ్రంట్ వస్తుంది, హ్యాండ్స్ వేరే వేరే క్లాత్ ఉందండి నా దగ్గర, ఏదైనా ఇస్తా. కానీ వాళ్ళకి చెప్పడానికి కూడా చెప్తున్నా, మీకు చెప్పడం ఎందుకంటే మళ్ళీ లాస్ట్ చెప్తే ఏం అనలేవు కదా మళ్ళీ అని అనుకోవద్దు. ఇట్లా ఫోల్డింగ్ ఫోల్డింగ్ ఉంది కదా, మనం ఒకసారి ఐరన్ చేసుకుంటాం నీట్గా. సునీత నువ్వు చెప్తూ ఉండాలి, ప్లెయిన్ బ్లౌజ్ పోయినట్టు లైనింగ్ బ్లౌజ్. మనం ఇప్పుడు ఫోటో తర్వాత తీయండి వీడియో చెప్పు. మనం టేప్ మెజర్మెంట్ కాదు, కాదు ఇది టేప్ మెజర్మెంట్, బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్. బ్లౌజ్ తోటి బ్లౌజ్ మెజర్మెంట్ తోటి డాట్స్ కోసం వదిలేసాయా, ఇక్కడ కట్టు కుట్టుకు ఎక్స్ట్రా కట్టు కుట్టు. నెక్స్ట్ నెక్స్ట్ ఫస్ట్ నేను చుట్టుకొత్త తీసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ తీసుకోలేదు ఎందుకంటే అక్కడ అవసరం లేదు, ఒక పెట్టి పెట్టేసాను డాట్స్కి. డాట్స్ కొద్దిపెట్టి. నెక్స్ట్ హైట్ ఇగో కుట్టు కోసం వదిలేసిన ఇగో కుట్టుతో సహా పెట్టేసిన. దీన్నిటి అనుకున్నా కదా, కుట్టుకు వదిలిపెట్టిన కుట్టుతో సహా పెట్టేసిన. ఉల్టా పట్టుకోలేదు బ్లౌజ్, చుట్టుకోలేద ఇది ఎత్తు, చుట్టుకొలత ఎత్తు పెట్టుకున్నాక లైన్ వేసుకో. చెప్పినావు కదా మన పాయింట్ ప్రకారం ఈ లైన్ వేసుకుంటే, ఈ లైన్ వేసుకుంటే ఈ లైన్ మూడింటి పని చేస్తుంది. హైట్కు ఇక్కడ ఈ లైన్ ఇంచి ఇక్కడ కొలుసుకోవచ్చు, ఈ చంక కొలుసుకోవచ్చు, ఈ నెక్కు కొలుసుకోవచ్చు. ఆ లైన్ వేసుకుంటే మీకు బెనిఫిట్ అన్నమాట, మూడు పాయింట్లకు మూడింటికి యూజ్ అవుతుంది. ఇప్పుడు చుట్టుకొలత అయింది, ఎత్తు అయింది, నెక్స్ట్ చంక ఇది మూడో పాయింట్ మనకి చెప్పినవి చెప్పు. ఇలా ఫాలో అయిన మేడ అంటే వాళ్ళకి నోట్స్ ఇచ్చిన కదా, నోట్స్ ప్రకారం అంటే ఇగో థర్డ్ పాయింట్ ఇది. ఇగో ఈ ఈ లైన్ అన్నది ఇప్పుడు కూడా యూజ్ అయింది చూడండి, ఇది నెక్కు
ఫుట్ కొంచెం ఇప్పుడు ఫుట్ బదిలి పెట్టినా ఇక పెట్టుకోకండి పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవుతాం రెండు పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవుతాం పెట్టద్దిగా ఇది చూసుకోవడం మట్టుకే మనం ఇది చూసుకున్నా ఎక్స్ట్రా పెట్టేసి నెక్ అయిపోయింది ఫోర్త్ పాయింట్ చంక ఇదిగో చంకను మనం కరెక్ట్ పుట్టుకు పెట్టినాం చూడండి అదే లైన్ యూజ్ అవుతుంది చూడండి ఈ లైన్ చేసిన చూడు ఇష్టం లైన్ ఈ లైన్ ఈ లైన్ అట్లా మూడు పాయింట్ యూజ్ అవుతుంది అని చెప్తున్నా అంటే వదిలిపెట్టి అంటే ఇక్కడ ఉంది కదా కుట్టని కుట్టేది ఇగో నువ్వు గట్లా పెట్టిన సునీత గీ మార్క్ చూస్తున్నా నీకు అది చూస్తలే కదా మనం ఇప్పుడు గిది చూస్తున్నాం కదా దీనికోసము చెప్తున్నారా లేకపోతే ఇట్లా చెప్పన్నా రజనీకి చాలా కొంచెం చిన్న చిల్లి సిల్లి సిల్లి అట్లయినా అదే చూడు అప్పుడు కరెక్ట్ కుట్టు దగ్గరనే పట్టినా కదా ఉల్టాది ఇప్పుడు కూడా కరెక్ట్ కుట్టు దగ్గరనే పడుతున్నాడు కదా ఇది కరెక్ట్ కదా నేను కరెక్ట్ ఏం పెట్టా కుట్టలేదు ఓకే ఇప్పుడు మనకు ఈ పాయింట్ ఎక్కడికి అనేది పాయింట్ బట్టి పట్టేసుకోండి మీరు కూడా నోట్స్ ప్రతి బ్లౌజ్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ కట్ చేసినట్టే ఇప్పుడు కొంచెం సాగింది బాగింది లైనింగ్ మంచిగా సాగిందని నేను సాగుతులే నార్మల్ గా పట్టుకున్నా వీళ్ళ క్రాస్ మళ్ళీ ప్లస్ మనకి ఇది అనేసరికి సాగుతుంది కదా సాగుటి వెళ్ళబట్టి గాంధ పోతుంది సాగదు నార్మల్ గా పెట్టుకోవాలి పట్టినట్టుగా నార్మల్ గా పట్టేసిన నెక్స్ట్ నెక్స్ట్ ఏం లేదు అన్ని చుక్కలు కలుపుకోవడమే ఇది పెట్టారా ఈ పాయింట్ చుక్కలు కలుపుకున్నాక చుక్కలు కలుపుకున్నాక నేనేమో ఇది పెట్టేసిన సరే పెట్టు ఇప్పుడు పెట్టు నేను ఇగో ఈమెకి ఎంత పడుతుంది టూ పాయింట్స్ మీద ఒక ఒక పాయింట్ పెడతా టూ మీద ఆమెకి ఎంత పడుతుంది అని నీకు ఎట్లా తెలుసు ఈ బాడీని బట్టి లేదు బ్లౌజ్ బట్టి తెలుస్తుంది మీకు తెలియాలి కదా చూడండి చేతిని చూస్తే చేతిని చూడండి సంఖ రౌండ్ చూడండి చెస్ట్ పాయింట్ చూడండి ఇవన్నీ చూస్తే అర్థమైపోతుంది దొడ్డుకుందా బ్లౌజ్ చూస్తే చెప్పడం కదా వాళ్ళకి పాపం తెలియదు నెక్ ఇట్లా డబుల్ పెట్టి పట్టి చూడు ఒకసారి ఫీట్ను దాన్ని ఇట్లా సీదాకి ఇట్లా ఇప్పుడే పట్టి చూపియాలి ఈ రెండు బావు కూడా నెక్కు డీప్ ఉన్న వాళ్ళకి మాత్రమే డీప్ కాబట్టి మాత్రం అంత లావుగా ఎక్కువ తీసుకోము ఎందుకంటే నెక్ అన్నది చిన్నగా వచ్చేస్తుంది మాత్రం ఎక్కడికి వస్తుంది దానివల్ల తక్కువ తీసుకుంటాం రెండు వాళ్ళది రెండు కాదు రెండున్నర దాకా తీసుకుంటారు ఇప్పుడు నెక్స్ట్ పీటీ ఉన్న సైజ్ ఫీట్ ఉన్న సైజ్ ఈడ కుట్టు వదిలేసిన ఇగో కుట్టుతో సహా ఓకే ఇది ఇక్కడ కుట్టు వదిలేసిన ఇది కదా ఇది ఈ కుట్టు వదిలేసిన కుట్టుతో సహా టేప్ తో తీసుకుంటే ఇది మూడు వస్తుంది చూడు టేప్ తో తీసుకుంటే ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది అంతే ఫైవ్ అండ్ హాఫ్ ఇక్కడ సైడ్ గా ఫైవ్ అది మూడే ఫీట్ మూడు అది రెండు ఎగ్జాక్ట్ గా ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది అది మెయిన్ మనం చూసుకోవాల్సింది ఇగో నేను అన్నది లైన్ కన్ఫ్యూజ్ కాబట్టి ఇట్లా ఫస్ట్ కొట్టద్దు ఇట్లే కొట్టు సమానమేనా క్రాస్ పెట్టి నోట్స్ లా వాళ్ళు మళ్ళీ కన్ఫ్యూజ్ బట్ అయితే ఇగో స్ట్రేట్ గా క్రాస్ కొడితే ఆయన తీలు ఇట్లనో క్రాస్ కొట్టినానికి ఎట్లా మళ్ళా వాళ్ళకి అర్థమయ్యే విధంగా పోవాలి మనం కానీ ఇక్కడ దాకా కుట్లు వస్తాయి కాబట్టి టూ ఇంచెస్ ఎక్స్ట్రా అన్ని చుక్కలు కలిపేసుకోవాలి అన్ని చుక్కలు ఇది ఈజీ మెథడ్ క్రాస్ వచ్చిందండి అది క్రాస్ వస్తుంది ఇది మన కరెక్ట్ రాలేదన్నావు కదా అన్ని పడతలేవు టేప్ కొత్తలతో ఇప్పుడు క్రాస్ రాలేదు కదా అది బ్లౌజ్ వేరే తెచ్చుకుందామ్మా కొత్త బ్లౌజ్ వేరే ఇది దీన్ని బట్టి పెట్టినాము ఇది స్ట్రేట్ పట్టుకున్నా కాబట్టి ఇది పెట్టుకున్నా ఓన్లీ మన గుర్తు కోసమే ఈ దాని ఇది గుర్తు కోసమే ఇది పాయింట్ మళ్ళీ పెట్టుకున్నా బాబు కోసం ఇది పెట్టుకున్నాం కదా ఇక్కడ పాయింట్ అది ఇది కదా అది ఇది దీని కలిపిన దీని కలపకుండా దానికి ఎందుకు కలుపుతా ఇది నార్మల్ గా హైట్ కోసం కొలిచిన ఈ గేట్ కొట్టారు
ఈ హైట్ కోసం మనం అడ్డంగా కొలుచుకున్న పాయింట్ కే ఈ లైన్ కలుపుతామా? కింద నుంచి కలుసుకోమంట. ఇప్పుడు ఈ నెక్ కర్వ్ తీసినాక అద్దిస్తా. ఇంకా నెక్ కర్వ్ ఇది ఇంతే ఉంటది. ఆ బ్లౌజ్ చూసి మనకు అర్థమవుతుంది కాబట్టి డీప్ ఉండాలి, డీప్ వచ్చేస్తుంది అంతే. నువ్వు ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టు, పావు ఇంచ్ పెట్టు అని చెప్పండి. అదేముండదు. ఇగో ఇది ఇది బాగా డబ్బా లాగా అవుతుంది. ఇగో ఇది ఫస్ట్ నేను మిస్టేక్ తీసినాను, మళ్ళీ పైకి వచ్చిన ఇది తీసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఇది బాగా డీప్ రౌండ్ రావాలి కాబట్టి ఇది గీసిన. అయ్యో ఇది మిస్టేక్ అనిపించింది అని అయితే ఇది గీసిన. ఇప్పుడు ఇప్పుడు లోపలికున్నది కట్ చేస్తా, ఎందుకంటే రౌండ్ మంచి వచ్చింది. ఫస్ట్ గీసిన మంచిగా రాలేదు నాకు. అదే అదే గీసిన. అయ్యో ఇది ఎందుకు అయింది మళ్ళీ ఆంటీ అనుకో. ఇక్కడ కూడా కొంచెం ఇట్లా తీసుకో, కట్ చేసేటప్పుడు కటింగ్ లో వచ్చేస్తుంది. కటింగ్ లో తెలిసిపోతుంది. పాతలకేమో అర్థమైపోతుంది. కామెంట్ చేసింది సునీత, ప్రతి ఒక్కరికి ఇది రెండు రెండే పెట్టాలనా? ఇది కూడా సంఖ్య ఇష్టప్పుడు లేదు లేదు ఇలా చూసుకోవాలా? అది అది కామెంట్ చేసింది. తెలిసిపోతుంది గిది సన్నగా ఉంది అనుకో, మనం గిడి వన్ అండ్ హాఫ్ గిట్ల వస్తుంది. ఇది లాగుంది అనుకో, ఇది ఎక్కువ ఉన్నది అనుకో, ఇది టూ టూ తీసుకొని ఇట్లా వేసేస్తాం. ఊర్లో ఎక్కువ మనకి ఎట్లా వస్తాయి అంటే టూ వస్తుంది అన్నది. గిడికేలే గిట్టిన కరువు చేసేస్తాం. ఇది ఓపెన్ చేయొద్దంటారు, ఇది ఓపెన్ చేయొద్దు. ఇది ఈందాక ఓను ఇటేస్తా, ఇది ఈందాక ఓను అమ్మే పోతా. ఇది త్రీ కంటే ఎక్కువనే తీసుకుంటే ఇంకా ఎక్కువ అసలు గడవడద్దు అన్నప్పుడు పైన నుంచే కరువు చేసేస్తాం. అది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకం ఉంటుంది. కామెంట్ చేసానిగా కరెక్ట్ గా సన్నగా దొడి వాళ్ళకు కిందికి వచ్చి ఆ కామెంట్ చేసిన వాళ్ళకి క్లియర్ అయిపోయిందా? అందరికీ రెండు రెండు ఇవి ఏంటంటే చిన్నగానే దొడుతుంది కాబట్టి మనం కిందికి వచ్చి కరువు చేసేయాలి. ఇది ఒకటిన్నర ఒకటిన్నర పెట్టినప్పుడు ఇది రెండు పెట్టేసి కరువు చేయాలి. కానీ అది బ్లౌజ్ని బట్టి వచ్చేస్తుంది. ఇప్పుడు సంక్రౌండ్ సేమ్ ఉందా చూసుకో ఒకసారి? ఇది చూసుకుందాం డౌట్ లేకుండా. ఎందుకంటే మీరు చేతులు వేసినప్పుడు ఎప్పుడు సంఖ్య ఎక్కువ పెద్దగా అవుతుంది, చేతులు చిన్నగా అయి అదే కదా డౌట్ మనకు రావద్దు. రావద్దు చూస్తే సంక్రౌండ్ చిన్నగా కుట్టు పీటి కుట్టు వేస్తాం కదా అది వదిలేసిన. కొంచెం కొంచెం అంటే సంఖ ఇంకా జర్ర మీదికి వస్తుంది, లేకపోతే సంఖ కాదు. ఇది జర బాగా సాగింది బ్లౌజ్, పాత బ్లౌజ్ సాగింది కాబట్టి చిన్నగా ఉంది, ఇంకా పెద్దగా లేదు. మంచి దిశ వేరే దేశంది. ఇది మనము ఇది సాగి ఇందాక పెట్టుకుందాం అని అనుకున్నాం. అప్పుడు కూడా తగ్గించిన అంతే సంఖ టూ లైనింగ్ బ్లౌజ్ కానీ ప్లెయిన్ బ్లౌజ్ లాగానే కట్టింగ్ కట్టింగ్ లైనింగ్ బ్లౌజ్ అనగానే ఎవరిది వాళ్ళే కట్ చేయాలి. ఆమె రజనీది కత్తర తీసుకొచ్చుకొని చెయ్యి, అర్థమే చేయాలి. మళ్ళీ నువ్వు అంతలోపు ముందు భాగం ఇట్లా అతుకు పెట్టుకో, తీసుకురా ఇటు చూపిస్తా. ఒక భాగం ముందు భాగంలో రెండు పాయింట్లు పట్టుకొని వస్తావా నేను రావాలనా, లేకపోతే చూస్తావా మధ్యలో ఎందుకు డిస్టర్బ్? ఏది
మీది లైనింగ్ అతి పెడితే అయిపోయి ఇంటికాడ కుట్టుకోవచ్చు. ఈ లైన్ ఇక్కడ పెట్టుకున్న హైట్ లైన్కి టచ్ అవ్వదా? ఈ డౌట్కి ఇక్కడే టచ్ అవ్వాలా? అది ఎడికెళ్ళి పెట్టుకున్నావు, ఇది నీకు ఎట్లా వచ్చింది? ఇక్కడ క్లోజ్ అవ్వాలంటారు కదా 1 ఇంచ్లో కూడా. అది ఇక్కడ చెప్పండి చెప్పండి, అర్థమైతలేదు నీ క్వశ్చన్. ఇక ఇది ఇక్కడ పెట్టుకున్నా ఈ డాట్కి టచ్ అవ్వాలా లేకపోతే ఇక్కడ టచ్ అవ్వాలా? ఈ లైట్ ఈ లైన్ ఎలా దిగాలి కదా? ఆ లైన్ డాట్కి సంబంధం లేవు. అది అవునా? ఓన్లీ మన షేప్ ఈ లైన్కు సంబంధం, ఈ లైన్కు సంబంధం, ఈ వీటికి ఏ వీటికి ఈ చుక్కలకు సంబంధం లేదు. ఒక చుక్క కిందికి వెళ్ళి పెట్టుకున్న పాయింట్కి లైన్ వేసుకున్నాం. ఈ చెస్ట్ పాయింట్ ఎంత ఉందో ఆ చుక్క దగ్గర ఈ లైన్, ఇది మిడిల్ పాయింట్ అన్నట్టు, అంటే చెస్ట్ పాయింట్ మన లూజ్. అంతే మీరు అడిగేది కదా ఇక్కడ ఏమంటారు, అదే ఈ 4000 పెట్టుకున్నాం కదా ఈ గీతలోంచి ఇందులో కదా కలవాలి అంటే. ఆమె అట్లట్లా గీసిపోయి చెప్పారు కదా ఇదే కలవాలి, కానీ నీకు శంఖ లోతు పెద్దగా అవుతుందని కొంచెం అటు కలిపింది. దీంతో ఏం తేడా కాదు, నువ్వు ఈ చుక్కను మర్చిపో పెట్టినట్లా చుక్కని మర్చిపోయింది. ఇది కట్ చేయాలంటే అక్కడ కట్ చేయొద్దు, కుట్టు కుంచుకున్నాం కదా మనం ఫస్ట్ కట్ చేసేసింది, ఎక్కువ తక్కువ ఉన్నది. పైన కుట్టు కింద కుట్టు, పైన మార్క్ వేయలేదు కింద మార్క్ వేసింది. కింద ఎందుకు మార్క్ వేసింది? మీకు కింద నుంచి అన్ని మెజర్మెంట్లు తెలవడానికి కట్ చేసింది, మార్క్ పెట్టింది. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా ఇన్ని ఇన్ని డౌట్లు వస్తే క్లియర్ అయిపోతాయి అనుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ చూసిండ్రు కదా, ఓన్లీ బ్యాక్ పార్టే వస్తుందేమో నెక్స్ట్ వీడియోలో, 15 నిమిషాలు అవుతుంది అదే ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్. ఓకే ఫ్రెండ్స్ బాయ్, మొత్తం వీడియో చూడండి, చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.